ముందుగా ఒక సుభాషితంతో మనం ఈరోజు ప్రెస్ మీట్ను ప్రారంభిద్దాం. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఎన్ని చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఒక చక్కని అవినీతి రహిత పరిపాలనను అందిస్తున్న ఆ ఇద్దరి మూర్ఖుల మనసు మాత్రం మనము రంజింపలేము. ఆ ఇద్దరెవరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నిన్న ఇసుక విధానాన్ని గురించి అనేక సందర్భాల్లో మేము చెప్పాం. నదులు పొంగి పొరలి ప్రవహిస్తున్నాయి, పొంగి పొరలి ప్రవహిస్తున్న నదుల నుంచి ఇసుక తీయటం సాధ్యం కాదు. ఎక్కడో ఒక తట్టో బుట్టో ఒక లారీనో తీస్తే తీయవచ్చు, బల్క్గా తీయటం సాధ్యం కాదు. వరదలు తగ్గిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అని ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులకు అర్థం కానటువంటి వ్యవహారంగా మిగిలిపోతా ఉన్నది. నిన్న ఏంటది లాంగ్ మార్చ్, నిన్న విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక లాంగ్ మార్చ్ చేశారు. 2 కిలోమీటర్లు లాంగ్ మార్చ్. పోనీ ఆయన మార్చారా అంటే మార్చల, అంటే నడవల, కారు మీద ఎక్కి 2 కిలోమీటర్లు లాంగ్ మార్చ్ చేసి ఆ తరువాత ఒక లాంగ్ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో చూశాం టీవీలోనే, ఎవరు కనపడ్డారా అంటే భవన నిర్మాణ కార్మికులు నాకు ఎక్కడ కనిపించలా, ఎవరో ఒక ఆయన కనిపించాడు. కనిపించింది ఎవరయ్యా అంటే జనసేన జెండాలు పట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, భవన నిర్మాణ కార్యకర్తలు కనపడ్డారు తప్ప భవన నిర్మాణ కార్యకర్తలు ఎవరు కనపడనటువంటి సందర్భాన్ని మనం చూశాం. చాలా విషయాలైన మాట్లాడారు. దానిలో నాదెళ్ళ మనోహర్ గారు మాట్లాడారు, ఆయన పార్టీ ఆయన మాట్లాడిన అభ్యంతరం లేదు. ఒకవైపున అయ్యన్న పాత్రుడు గారు, మరొక వైపున అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, చాలా కామెంట్ చేశారు. అసలు అయ్యా నాకు అర్థం కాలేదు, మీరు ఈ మీటింగ్ పెట్టింది ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి భవన కార్మికుల సమస్య పరిష్కరించడానికి ఈ సమావేశం పెట్టారా, ఈ లాంగ్ మార్చ్ ఈ లాంగ్ మీటింగు, లేకపోతే ఈ 5 నెలల పాటు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో రాజకీయంగా, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారో, ఆ విమర్శలకు సమాధానం చెప్పడం కోసం మీరు ఈ మీటింగ్ పెట్టారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది. నేను అంతా పరిశీలించేనా, పనికొచ్చే మాటలు ఏమైనా చెప్తారేమోనంటే ఏమీ పనికొచ్చే మాటలు చేయకపోగా వ్యక్తిగతమైనటువంటి దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో ముఖ్యంగా మా పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. విజయసాయిరెడ్డి గారు మా పార్లమెంటు సభ్యుల్ని, కురసాల కన్నబాబు గారిని, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారిని, నా పేరు ఎత్తుకోకుండా నన్ను వ్యక్తిగతమైన విమర్శలు దాడులు చేశారు. ఇది సమంజసమేనా అని అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా రాజకీయాల్లో? ఎస్, నేను మనవి చేస్తున్నా, మీరంటే మాకు కూడా ఏమీ కోపం లేదు, మీరంటే మాకేమీ ద్వేషం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మీరు ద్వేషపడేదంత స్థాయిలోనూ మీరు లేరు. మీరంటే మాకు చాలా గౌరవం ఉన్నది కూడా, మీరంటే ప్రేమ కూడా ఉన్నది. మీ అజ్ఞాతవాద సినిమాని 2 సార్లు చూశాం, అలాగే మీ కాటమనాయుని 3 సార్లు చూశాం, మీ అత్తారింటికి దారిని ఎన్నిసార్లు చూశామో చెప్పలేం, కుటుంబ సమేతంగా వెళ్ళి చూశాం. మీరు మంచి నటులు, మీ సినిమాలంటే మాకు చాలా ఇష్టం, ప్రేమ అభిమానం అన్నీ ఉన్నాయి. మీరు మేము పిలిస్తే మా ఇంటికి వివాహానికి వచ్చారు, మా పిల్లల్ని ఆశీర్వదించారు, చాలా సంతోషం. మీరంటే మాకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత కక్ష కానీ ద్వేషం కానీ ఎప్పుడూ లేదు, ఉండపోదు కూడా. మాకే కాదు మా పార్టీలో ఎవరికి ఉండదు. మేము వర్రి అవుతుంది ఎక్కడయ్యా అంటే మీరు
చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని మోస్తుంటే మాకు బాధ కలుగుతూ ఉన్నది. మీ పని మీరు చేసుకుంటేనో, మీ రాజకీయాలు మీరు నడుపుకుంటేనో, మీ జనసైనికుల్ని మీరు రక్షించుకుంటేనో, మీరు జనసైనికుల తరపు ఉండి పోరాడుకుంటేనో మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అని అడుగుతా ఉన్నా. నేనేదో డిఎన్ఏ అన్నానని మీరు నా మీద కోపగించుకున్నారు. నేను మళ్ళా అంటున్నా, డిఎన్ఏ అంటే పర్సనల్గా తీసుకోకండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డిఎన్ఏ కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ డిఎన్ఏలు ఒక్కటే. మీరు దత్తపుత్రులే. చంద్రబాబు నాయుడు గారి ఏజెండాని మొయ్యటమే మీ పాలసీ తప్ప మీకు అసలు పాలసీనే లేదని మనం చేస్తున్నాం. పడిపోయినటువంటి, కూలిపోయినటువంటి ఎల్లో బిల్డింగ్ని మళ్ళా నిర్మించడానికి భవన నిర్మాణ కార్మికుడు అవతారం మీరు ఎత్తారు తప్ప నిజంగా భవన నిర్మాణ కార్మికుల గురించి మీకు ఆలోచించే చిత్తశుద్ధే లేదు. నేను మనవి చేస్తున్నా, నిజంగా మీకు ఆ చిత్తశుద్ధే ఉంటే భవన నిర్మాణ కార్మికుల మీద, భవన నిర్మాణ కార్మికుల కష్టాలలో మీరు భాగస్వాములు కావాలి అనుకుంటే ఇవాళ ఎందుకు అవుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారు? నేను మనవి చేస్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 48 లక్షల ఇళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 9 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మించాడంటే భవన నిర్మాణాలు ఎన్ని జరిగాయి? ఆ రోజున అనేక మంది భవన నిర్మాణ కార్మికులు వలసలు పోయారే. ఆ రోజున మీరు నోరు ఎందుకు ఎత్తలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద నోరెత్తరా? నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, 1343 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంటే దానిలో కేవలం 412 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా డైవర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు, పసుపు కుంకుమ ఖర్చు పెట్టారు, లేకపోతే మరొక దొరుకు దానికి ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టారు. ఆ రోజున మీ నోరు ఎందుకు లెగవలేదు? దీనికి సమాధానం చెప్పరా మీరు? ఇవాళ మాత్రం మా మీద ఒంటి కాలు మీద లెగుస్తున్నారు, ఒంటి కాలు మీద లెగిసి మమ్మల్ని ధూమ్ధాములు చేస్తున్నారు. మాకు టైం ఇస్తారంట, 2 వారాలు టైం ఇస్తారంట. ఏమి నాకు అర్థం కాలేదు. ఒక పక్కనేమో అచ్చెన్నాయుడు గారిని, ఒక పక్కనేమో అయ్యన్నపాత్రుడు గారిని పెట్టి మాకు 2 వారాలు టైం ఇస్తారా? ఏంటి టైం ఇచ్చే కెపాసిటీ మీకుందా అని అడుగుతా ఉన్నా. ఏమిటి మీరు మాకు టైం ఇచ్చేది? నేను మనవి చేస్తున్నా, మీ టైముల కోసం ఎదురు చూడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. టైం ఇచ్చిన తర్వాత అంటే అమరావతి వస్తారట, నడుస్తారట, ఎవరు ఆపుతారో చూస్తా, మిలిటరీ ఆపుతుందా, పోలీసు? నడవండి సార్, రండి అమరావతిలో నడవండి, ఆ కరగట్టు మీదుగా నడిచి వెళ్ళండి. అక్కడ లింగమనేని గెస్ట్ హౌస్ ఉంది, అక్రమంగా కట్టిన గెస్ట్ హౌస్, దానిలో మీ మిత్రుడు ఉన్నాడే, రాజకీయ మిత్రుడు, ఆయన కోసమే మీరు భజన చేస్తున్నారే, ఆయన అక్రమంగా దానిలో నివసిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు, అయ్యా మీరు బయటికి వెళ్ళమని సలహా ఇచ్చేటటువంటి ధైర్యం మనసు మీకున్నదా అని అడుగుతా ఉన్నా. అది మాత్రం చేయరు. చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయాలు చేస్తే వాటి గురించి పొల్లెత్తి మాటాలని మీరు ఇవాళ విశాఖపట్నంలో ధూమ్ధాములు చేసి మాకు టైములు ఇచ్చి మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. అదేదో అంటున్నారు తాట తీస్తారట. అయ్యో ఏం తాట తీస్తారు మీరు? ఇంతకుముందు చాలాసార్లు నాలుకలు కోస్తా ఉన్నారు, తాట తీస్తామన్నారు. తాట ఎవరు తీశారు? తాట 2 చోట్ల మీరు నిలబడితే తాట తీశారు. మీరు మూలన కూర్చోబెట్టారు అన్నారే, మూలన కాదు, ఒంగోబెట్టారు, కూర్చోబెట్టారు, పొడుకోబెట్టారు. తాట తీయటం ఏంటండి? రాజకీయాల్లో తాట తీస్తారా? తాట తీయటం అంటే 6 నెలలకోసారి గడ్డం తీయటం కాదు తాట తీయటం అంటే. రాజకీయంగా మీరు తాటలు తీస్తే తాటలు